ఈ ఎన్నికల సందర్భంగా ఏం జరుగుతున్నదో మీరంతా చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. కడియంసీఆర్ గారు మీకు ఇప్పుడే చెప్పినారు, తెలంగాణ రాష్ట్రంలో వరంగల్కు ఉండే ప్రాధాన్యత, హైదరాబాద్ తర్వాత ఇక్కడికి తరలి వస్తున్నటువంటి విద్యా సంస్థలు, యూనివర్సిటీలు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇంకా చాలా చాలా జరగవలసిన అవసరం ఉంది. ఇంకా పెద్ద ఎత్తున వరంగల్ అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. కావాలంటే తప్పకుండా క్రియాశీలంగా పనిచేసే వాళ్ళు కావాలి, మంచి వ్యక్తులు కావాలి. వాళ్ళైతేనే మీకు న్యాయం జరగగలుగుతాయని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. మీరు గమనించవలసిన దయచేసి ఒకటే విషయం, ఉద్యమ సందర్భంలో ఉద్యమానికి వరంగల్కు విడదీయరాని బంధం ఉన్నది. చాలా క్రియాశీలంగా మీరు అద్భుతంగా ఆ ఉప ఎన్నికలు కావచ్చు, ఉద్యమం కావచ్చు, కేసీఆర్ ఎప్పుడు పిలిపించినా తెలంగాణ జెండా కింద పడకుండా గౌరవాన్ని కాపాడిన వరంగల్ పట్టణం, వరంగల్ జిల్లా నేను మనవి చేస్తూ ఉన్నా. వరంగల్కు ఆ ప్రత్యేక స్థానం ఎప్పుడు కూడా ఉంటుంది. అదేవిధంగా నేను మీతో ప్రార్థించేది ఒకటే, ఏం జరుగుతూ ఉంది ఈరోజు చైతన్యవంతమైన ఈ ప్రాంతంలో మేధావులు, కవులు, కళాకారులు, అనేకమైనటువంటి విద్యాధికులు ఉండే ఈ పట్టణంలో తెలంగాణ ఆత్మగౌరవానికి మళ్ళొక్కసారి పరీక్ష వచ్చింది. మీకు తెలుసు, డెవలప్మెంట్ జరిగే విషయం, నీటిపారుదలకు ఇరిగేషన్ జరిగే విషయం, పేదల కోసం జరుగుతున్న సంక్షేమం విషయం, అనేక విషయాలు మీకు తెలుసు. నేను ఊకే వల్ల వేయాల్సిన అవసరం